చేసి ప్లీజ్ కమ్ మన పక్కన బస్ ఫాలో प्लीज प्लीज अन्ना हाँ ओके ओके चलो సైడ్ సార్ 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 మీరు సైడ్కి రావాలి సైడ్ కెమెరా ఎవరు గ్యాంగ్ శ్రద్ధ పెట్టాలి పొన్నాలకారు వచ్చింది మనకు అడ్డం అవసరం కంగారు పడతాయి ఎందుకు అక్కడ విధులు పోతున్నాయి రామనాయుడు ఎక్కడ ఉండేది చనిపోయింది ఆయన మళ్ళీ చెప్తా గోల్డెన్ ఎరా టెరా మెల్లమెల్లగా పడిపోతుంది స్వర్ణయుగంలో వచ్చాం స్వర్ణయుగంలో పెరిగాం ఆ స్వర్ణయుగం అలా తెరపడిపోతుందని భయం కలుగుతోంది నాకు ఒక్కొక్కరుగా ఎవరైతే ఈ సినిమా పరిశ్రమ కోసం శ్రమించారో తెలుగు సినిమా పరిశ్రమ జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఉండాలని ఆలోచించారు అటువంటి మహనీయులు ఒక్కొక్కరు తెరమరుగైపోతుంటే శూన్యం మిగులుతుందేమో అనే బాధ మరొక వైపు నుంచి కొత్త తరం మళ్ళీంత గొప్పతరాన్ని సృష్టించుతుందనే ఆశ రామానాయుడు గారు ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ ఆయన ఒక వ్యవస్థ
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సినిమా రెండు సినిమాలు 10 సినిమాలు తీస్తే చాలా గొప్ప 100 సినిమాలు తీస్తూ అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి సినీ మొగల్ ఒక తెలుగు రంగానే కాదు ఇండియన్ సినిమాకి ఓన్లీ మొగల్ రామానాయుడు